ప్రజల ఆశయాల కోసం పాటుపడిన వ్యక్తి మందాడి సత్యనారాయణ రెడ్డి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన తనను మరణ వార్త శోక సంద్రంలో పడేసిందన్నారు. హన్మకొండ జిల్లా ఎక్సైజ్ కాలనీలో జరిగిన మందాడి సంస్మరణ సభకు బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. మందాడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు 50 ఏళ్లు నిస్వార్థ సేవలు అందించిన మందాడి భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా ఆయన సేవలు చిరస్మరణీయమని దత్తాత్రేయ చెప్పారు. సత్యనారాయణ రచయితగా, కవిగా, గాయకుడు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలందించారని గుర్తు చేశారు బండారు దత్తాత్రేయ. విషయాలను లోతుగా తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి నాయకుడు. రైతు ఉద్యమాలతో పాటు ఎన్ని సంఘటనలు జరిగినా ఆ సంఘటనలను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా వారు కృషి చేశారు. వారు చనిపోవడం మనందరినీ కూడా ఒక దుఃఖ సాగరంలో ముంచినటువంటి సంఘటన. అనేక సంవత్సరాలు ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా, ఒక సమాజ సేవా కార్యకర్తగా, మాజీ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ జిల్లాకు అందించినటువంటి సేవలు చిరస్మరణీయమైనటువంటి దాదాపుగా 50 సంవత్సరాల పైన ప్రజా జీవితంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మందా సత్యనారాయణ గారు మంచి రచయిత, కవి, స్నేహశీలి, మంచి గాయకుడు, మంచి ఉపన్యాసకర్త, అనేక విషయాలను